నా లాజిక్ వెరీ క్లియర్. అందరం ప్రజల్లో ఉండాలా. ఇప్పుడు రాజా కూడా అట్టనే తిరిగాడు, ప్రజల్లో ఉండాడు. ఇప్పుడు నేను తిరుగుతున్నా, నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నాం. ప్రజల్లో ఉండేవాడికే రేపు తెలుగుదేశం పట్ల భవిష్యత్తు ఉంటుంది. ఏసీ రూమ్ లో కూర్చొని నీతులు చెప్పాడు, భవిష్యత్తు ఉండదు. సింపుల్, దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ. అయ్యా, అది మా అధిష్టానం నిర్ణయిస్తుందా? ప్రధాన కార్యదర్శి నేనే నిర్ణయిస్తా, అది మా అధ్యక్షుడు వారు నిర్ణయిస్తారు. ఎవరైతే బాగా పనిచేయగలుగుతారు, న్యాయం చేయగలుగుతారు, వాళ్ళకి టికెట్ ఇస్తారు. ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి టికెట్ ఇస్తారు, అంతే. ఏం సాధించారు? వాళ్ళకి ఇప్పుడు 28 మంది లోక్సభ రాజ్యసభ ఎంపీలు ఉన్నారండి ఈ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వానికి నేను అడుగుతున్నా స్ట్రైట్ గా, వాళ్ళు ఏం సాధించారు? ఇప్పుడు 3 ముక్కలు రాజధాని అన్నారు. ఇప్పుడు కర్నూలు మీరు అందరు ఉన్నారు, అడుగుతున్నా ఏమైనా అభివృద్ధి చెందిందా కర్నూలు? కనీసం హైకోర్టు ఇక్కడ పెట్టాలి, భూమి అని ఎత్తుకున్నారా? ఒక భవనం కట్టినారా? ముఖ్యమంత్రి గారు చీఫ్ జస్టిస్ గారిని కలిశారు మొన్న, దాంట్లో కనీసం చర్చించారా? ఏంటో ఇట్లా మేము రాజధాని మార్చాలనుకుంటున్నాం, సారీ మన న్యాయ రాజధాని అక్కడ పెట్టాలనుకుంటున్నాం. సో మీ సహకారం కావాలని ఆయన అడిగినారా? ఇప్పుడు రాయలసీమకి ఆయన ఏం చేసినాడు స్టేట్ గా అడుగుతున్నా. నన్ను చెప్పమంటా ఏం చేసాం? ఇక్కడ ఇస్పాట్ ఫ్యాక్టరీ మేమే తీసుకొచ్చినాం, అనంతపూర్కి కియా మోటార్స్ మేమే తీసుకొచ్చినాం, మెగా స్వీట్ పాట్ కర్నూలుకి మేమే తీసుకొచ్చినాం. మేము అధికారంలోకి వచ్చినాం, ఇంకా 2 సిమెంట్ ఫ్యాక్టరీలు వచ్చినాయి కర్నూలుకి, మెగా సోలార్ ప్లాంట్ మేమే పెట్టించాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. పూర్తి కర్నూలుకి వచ్చేయగల అంటే మేము చేసే పనులు చెప్పుకోవాలన్న మేము కూడా. ఇప్పుడు కర్నూలు ఉంది, ఎయిర్పోర్ట్ ఎవడు కట్టినాడు? ల్యాండ్ ఎక్విజిషన్ ఎవరు చేసినాడు? కమర్షియల్ ఫ్లైట్స్ ఎవరు ఆపరేట్ చేపించినాడు? మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడున్న ఇప్పుడు ఇక్కడ వేదిక పొందిన పెద్దలందరూ సహకరించారు కనుకనే ఆ రోజు ల్యాండ్ ఎక్విజిషన్ భూసేకరణకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసినాం. ఇప్పుడు తమ్ముడు అన్నాడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మీ అందరు కూడా హామీ ఇచ్చినాడు, మీకు కూడా ముద్దులు పెడుతూ మీకు హామీ ఇచ్చినాడు. ఏమని ఇల్లు ఇస్తాను, అదిగో మన రాజ్యం వస్తుందని. ఏమైంది దాని గురించి మాట్లాడారు? మళ్ళీ కనీసం కలిసే పరిస్థితి ఉందా మీ అందరికీ? మీకే అలా ఉంటే, మీడియా మిత్రులకి అలా ఉంటే, ఇంకా రాష్ట్ర ప్రజల ఎలా పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించు. ఆయన ఇట్లా మాటలు మాయ మాటలు చెప్పాడు, మోసం చేస్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టట్లా, ఇంకా వాళ్ళ నాయకులు ఏమి అడుగు పెడతారు? వాళ్ళ నాయకులు తిరుగుతుంటే ప్రజలు కొడుతున్నారు, అదే పరిస్థితి. అమ్మా 2-3 విషయాలు. ఒకటి వచ్చేసి ఎవరైతే చట్టాన్ని, ఏ అధికారులు అయితే, ఏ ప్రజాప్రతినిధులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారో పాత కర్నూలు జిల్లాలో వాళ్ళు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు, నాకు డౌటే లేదు. వాళ్ళు వెంటాడతాం ఎవరైనా ఉన్నాయి. లోకేష్ కూడా చట్టాన్ని ఉల్లంఘిస్తే చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు, అందరికీ అదే వర్తిస్తుంది. ప్రజా ఇప్పుడున్న వైకాపా ప్రజాప్రతినిధులకు అదే వర్తిస్తుంది. అధికారులు కూడా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ఏదో వీలే ఉంటారు అనుకుంటే మటుకు, ఆ భ్రమలో ఉంటే మటుకు వాళ్ళు కూడా ఇబ్బంది పడుకోవాలి. తెలుసు అన్న, చెప్పారు కదా, అయ్యా ఇప్పుడు రాయలసీమలో తాగునీటి సమస్యలు, సాగునీటి సమస్యలు చాలా తీవ్రంగా ఉంది. నేను రాయలసీమ బిడ్డనే, నాకు తెలిసి ఇక్కడ ఉన్న సమస్యలు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు
పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా డెల్టాకి ఇవ్వాల్సిన కృష్ణా జలాల్ని గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా తీసుకొచ్చి కృష్ణా మనకి సాగర్ నుంచి ఇటుపక్కన కృష్ణా డెల్టాకి వెళ్ళాల్సిన నీళ్లు రాయలసీమకు తీసుకొచ్చారు సో ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా ఆయన పని చేశారు అందుకే ఆనాడు మన వర్షాలు తక్కువబడినా ప్రజల కి తాగునీటి సమస్య లేకుండా సాగునీరు సమస్య లేకుండా మేము అందరం పని చేశాం ఇప్పుడు అడుగుతున్నా నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు జలధార అనే వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చినా 13000 కోట్ల రూపాయలు నేను బ్యాంక్ టైప్ ఎడిడ్ అంతా నేను టైప్ చేశాం అది ప్రధానంగా రాయలసీమకి ప్రత్యేకంగా రాయలసీమకి అటు ప్రకాశం ఆ బెల్ట్ లో కూడా వెస్టర్న్ తాలూక్స్ కి తాగునీటి సమస్య తీవ్రమైంది అక్కడ నేను టెండర్లు పిలిచి యుద్ధ ప్రాతిపదికంగా పనులు ప్రారంభిస్తే ఇవన్నీ ఆపేశారు ఇప్పుడు ఎక్కడగానే ఒక ప్రాజెక్ట్ జరిగే పరిస్థితి లేదు ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి లేదు వీళ్ళు ప్రజాప్రతినిధులు వైకాపాలు ఏసీ రూమ్ లో కూర్చుంటారు అక్కడ కొంతమంది వాళ్ళతో వాళ్ళకి సహకరించే అధికారులు కొంతమంది ఉంటారు మా లాంటి నాయకులపై దొంగ కేసులు పెడతారు ఏమవుతుంది అర్థం చేసుకో నేను ఒక్క నిమిషం నేను మానాడు తర్వాత నేను ఫీల్డ్కి వస్తా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆంధ్ర రాష్ట్రం అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు సందర్శిస్తా అప్పుడు అక్కడ ఉన్న మనం ఏమేం చేశాం వాళ్ళు ఏం చేశారు మేము చూపిస్తాం कार्यकर्ता इकड़का मित्र अधिकार अया इन कष्ट की बाध्यता पार्टी बलोतम बाध्यता ना सदेह ले ఇప్పుడు వారసుడుగా విష్ణు గారికి వారసుడుగా రాజా వచ్చాడు ఇప్పుడు రాజా లైట్ లోటు ఎవడు మరి భర్తీ చేయాల విష్ణు చేయాలి కదా ఇంకా దాంట్లో డౌట్ ఏముంది మాకు నేను బాధపడేది ఏంటంటే ఇక్కడ ఒక ఉత్సాహవంతుడు బాగా చదువుకున్నాడు ఒక ఐటీ ప్రొఫెషనల్ గా దాదాపు ఒక దశాబ్దం కష్టపడ్డాడు తర్వాత ఎంపీపీగా బాగా పని చేశాడు ఔషధ లా నేర్చుకుని పార్టీ తరపున ప్రజల తరపున పోరాడాడు ఆనాడు క్యాన్సిల్ బోర్డ్ ఎగ్జామ్స్ పై నేను ఉద్యమం చేసినప్పుడు లీగల్ గా అతనే అడ్వైస్ ఇచ్చింది నాకు అలా కోర్టులో ఇట్లా వెళ్తే బాగుంటుందేమో కోర్ట్ ద్వారా పోరాడితే బాగుంటుందేమో అని ఆనాడు ఆయన నాకు సలహా కూడా ఇచ్చినాడు సో ఇట్లా చాలా కష్టపడ్డాడు ప్రజల కోసం పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు అలాంటి యువ నాయకుడు కోల్పోతే ఒక మిత్రుని కోల్పోతే మటుకు నిజంగా నాకు అయితే చాలా చాలా బాధ అది మా నాయకుడు నిర్ణయిస్తాడు పార్టీ నిర్ణయిస్తుంది పార్టీ ఏ ఆదేశాలు జారీ చేస్తుందో దాని మీద కట్టుబడి ఉంటుంది ఓకేనా